श्रीमहागणाधिपते नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः शिवशक्त्या युक्तो यति भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतः पुण्यः प्रभवति श्रीमात्रे नमः నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో నేను శరణవరాత్రులు మొదటి రోజు పూజ ఎలా చేసుకున్నాను అనే వీడియోని ఈరోజు షేర్ చేస్తున్నానండి సో స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరుతాయి అవన్నీ చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మాత్రే నమ ఈ నామాన్ని ఈ తొమ్మిది రోజులు ఎన్నిసార్లు పలికితే అంత ఫలితం అనేది మనకు ఉంటుంది అంత శుభ ఫలితం అనేది అమ్మవారు ప్రసాదిస్తారనమాట మనం కోరిన కోరికలను మనకి ప్రసాదించే ఆ తల్లి ఎందుకంటే అమ్మ దయగలది మన అందరినీ దయతో చూస్తుంది చల్లగా చూస్తుంది అందరినీ కూడా తన కంటి చూపుతో నడిపిస్తూ ఉంటుంది అనమాట అమ్మ లలిత త్రిపుర సుందరి దేవి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని మనము చాలా విశేషంగా తొమ్మిది అవతారాలలో ఆరాధిస్తూ ఉంటాము ఇంకా విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో బ్రహ్మరాంబిక అమ్మవారి దేవాలయంలో శ్రీశైలంలో ఇంకా చాలా చాలా చోట్ల అమ్మవారిని చాలా విశేషంగా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో వాళ్ళు అమ్మవారుని అలంకరించి అమ్మవారికి విశేషమైన అభిషేకాలు పూజలు అర్చనలు చేయించి మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారనమాట ఇంటి దగ్గర కూడా చాలా చాలా దేవాలయాలు ఉంటాయి కదండి అక్కడ కూడా చాలా విశేషంగా వైభవంగా పూజలు హోమాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఉదయం సాయంత్రము పూజలు కుంకుమార్చనలు ఇవన్నీ కూడా చాలా చాలా విశేషంగా ఈ తొమ్మిది రోజులు మనకి జరుగుతూ ఉంటాయి నేను కూడా ఇంట్లో అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించుకొని పూజ చేసుకున్నానండి చాలా చాలా సంతోషంగా ఉంది నేను ముగ్గురు అమ్మలను తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత ఇది మొదటిసారి నేను నవరాత్రి చేసుకోవడము వీలవుతుందో లేదో అని అనుకున్నాను అసలు మొదలు పెట్టాలా వద్దా అనుకుంటూ ఉన్నానన్నమాట అమ్మవారి దయతో నేను స్టార్ట్ చేశాను చేశానన్నమాట అమ్మవారిపైన భారాన్ని వేసి ఇంకా అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించుకొని ముగ్గురమ్మలను ఇలా ఒక పళ్ళెంలో కూర్చోబెట్టుకొని ఆ ముగ్గురికి చాలా చక్కగా అభిషేకాలు అవన్నీ చేసుకొని అలంకరణ చేసుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట మొదటి రోజు ముగ్గురికి ఇలా పంచామృతాలతో నేను అభిషేకం చేసుకున్నాను తర్వాత ప్రతిష్ఠించుకొని పూజ అనేది చేసుకున్నానండి మనము ఏ పూజ చేసుకోవాలన్నా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిల్లు శుభ్రం చేసుకొని పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకోవాలి నేను కూడా ఆ రోజే చేసుకున్నాను అన్నమాట ఇంటి ముందు తులసి కోట దగ్గర ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను గడపకి కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసుకొని పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నానండి పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని పూజకు కావాల్సిన ఏర్పాటంతా కూడా అమ్మవారి ఫోటో అవన్నీ కూడా పైన పెట్టుకున్నానమాట అవన్నీ కూడా తీసి శుభ్రం చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించుకున్నాను పూజ గదిని అంతా కూడా నేను ఏకాదశి రోజే క్లీన్ చేసుకున్నానమాట ఈసారి ఎందుకంటే ఆ రోజు పూజ చేసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అయిపోతుందనేసి ముందుగానే చేసేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను అనమాట అష్టభుజాలతో ఉండే దుర్గా అమ్మవారి ఫోటోని తెచ్చుకున్నానండి లాస్ట్ ఇయర్ అమ్మవారిని శుభ్రంగా ఆ ఫోటోని తుడిచేసి గంధం కుంకుమలతో అలంకరించుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకొని తర్వాత పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను కామాక్షి దీపాలు వెలిగించుకున్నాను అనమాట ఈరోజు వెండి ఇంకా ఇత్తడి దీపాలు రెండు కూడా అనమాట వెలిగించుకొని ఆచమనం సంకల్పం చెప్పుకున్న తర్వాత విఘ్నాలు లేకుండా పూజ నిర్విఘ్నంగా సాగాలి కాబట్టి విఘ్నేశ్వర ప్రార్థన చేసుకున్నానండి విఘ్నేశ్వరుడు అంటే హరిద్రా గణపతికి షోడశోపచార పూజ చేసుకొని బెల్లం నైవేద్యం నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఉత్తరానికి గదిలించిన తర్వాత స్వామివారి అనుమతి తీసుకొని ముగ్గురమ్మలకు కూడా ఇలా అభిషేకం అనేది ఈరోజు చేసుకున్నానండి చాలా చాలా సంతోషంగా అనిపించింది అసలు ముగ్గురమ్మలను తెచ్చుకున్న తర్వాత నవరాత్రి చేసుకోవడం అనేది ఇది మొదటిసారి కాబట్టి చాలా చాలా ఆనందంగాను సంతోషంగాను అనిపించింది నాకు కళ్ళలో అయితే నీళ్లు తిరిగాయనమాట ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను ఇలా ముగ్గురమ్మలను పెట్టుకొని పూజ చేసుకోవాలనేసి నవరాత్రులు చిన్నగా ఒక్కొక్కటి కొనుక్కొని అనమాట చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా ముగ్గురు అమ్మలను పెట్టుకొని ఈరోజు పూజ చేసుకోవడం అనేది అసలు ఏదైనా కానీ మన అమ్మవారి దయ ఉంటేనే ఏ పనైనా మనం చేసుకోగలుగుతామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ అనుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఒక్కొక్క విగ్రహము రెండు నెలలు రెండు నెలలు గ్యాప్లు అలా తీసుకుంటూ ఉన్నానన్నమాట కొంచెం డబ్బులు అది దాచుకొని మొత్తానికి అమ్మవారిని ఇలా ముగ్గురిని పెట్టుకొని ఈ నవరాత్రులప్పుడు చేసుకోవడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందన్నమాట అంటే కలశం కానీ అఖండ దీపం కానీ అలాంటివి ఏది నేను నియమంగా పెట్టుకోలేదండి అమ్మవారి పూజ ఒకటే నేను ఇలా చేసుకోవాలి అవతారాలు అమ్మవారి ప్రతిమలు కానీ ఫోటోలు కానీ పెట్టుకొని చేసుకోవాలి అనుకున్నాను నేను అలానే చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఎర్రటి వస్త్రం పరిచి అక్కడ అమ్మవారిని కొంచెం బియ్యము నవధాన్యాలు పోసి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని గౌరీదేవిని చేసుకొని పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను ఏ రోజు అవతారం ఉన్నప్పుడు అక్కడ ఫోటో అనేది మార్చుకుంటూ ఉంటాను అలా నేను రెడీ చేసుకున్నాను తర్వాత ముందుగా అభిషేకం చేసుకున్నాను పంచామృతాలతో మొదటి రోజు కాబట్టి ముందుగా శుద్ధ జలంతో చేసుకున్న తర్వాత తర్వాత పాలు పెరుగు అవన్నీ అంటే ఆవు పాలు పెరుగు అవన్నీ పంచామృతాలు ఉంటాయి కదండి వాటితో చేసుకున్న తర్వాత సుగంధ పరిమళ ద్రవ్యాలు అన్నీ కలిపిన జలంతో చేసుకున్నాను అనమాట ఇవాళ అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అంటే విజయవాడ అమ్మవారిని నేను ఎక్కడ ఎలా చేస్తారో అలానే చేసుకుంటూ ఉన్నానమాట అందుకని స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిగా ఈరోజు అమ్మవారిని అలంకరించుకున్నాను లలిత అమ్మవారినే అలా అలంకరించుకున్నాను అనమాట అంటే నా దగ్గర ఉండే గోల్డ్ చైన్స్ ఇంకా ఉంగరాలు అవన్నీ కూడా అమ్మవారికి అలంకరించి ఈరోజు అమ్మవారిని అలా పూజించుకున్నానండి ఇంకా వెండి పువ్వులు ఉంటాయి కదా బంగారు పూత వేసి పువ్వులు అవి వాటితో అర్చన చేసుకున్నాను ఇంకా కుంకుమార్చన చేసుకున్నాను ఖడ్గమాల స్తోత్రము లలితా సహస్రనామ పారాయణము ఇంకా దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ కూడా ఈరోజు ఉదయము సాయంత్రము రెండు వేళలా పూజ అనేది చేసుకున్నాను ఇంకా అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పులగాన్నం చేశాను పులగం చేశాను అనమాట ఇంకా చలిమిడి పానకం వడపప్పు ఇవి మనము ప్రత్యేకంగా ఈరోజు చేయవలసిన అనమాట ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ చెప్పుకున్నాను ఉదయము మళ్ళీ సాయంత్రం చిన్నగా పూజ చేసుకొని అమ్మవారికి పంచహారతి అనేది సాయంత్రం చూపించాను అనమాట ఇంకా ఈరోజు అమ్మవారికి పసుపు రంగు గాజులు అనేవి సాయంత్రం వేళ సమర్పించానమాట సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు ఇదండి మొదటి రోజు దేవీ నవరాత్రులలో నేను చేసుకున్న పూజా వీడియో మీ అందరికీ నచ్చిందంటే లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాతేణ మహారాజు